नमः शिवाय। तदुपरी मकर लग्न, मकर लग्न अलागे मकर लग्न जन्म वाल जीवित चाला विशेषवंत जीवित राजकीय राणించాలి అంటే ఈ ఒక మకర లగ్నంలో జన్మించిన వారు ఎక్కువగా రాణించగలుగుతారు। అలాగే కృత్తిక నక్షత్రమై మకర లగ్నమై జన్మించినట్టయితే వారి జీవితం రాజకీయంగా రాణించడం, ప్రజా అధికారం కలిగి ఉండడం, ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని నడుచుకోవడం, ప్రజాభిమానం పొందడం, ప్రజల యొక్క ప్రేమాభిమానాలు పొందడం ఈ వీరి యొక్క లక్షణము। అలాగే రాజకీయంగా అంటే ఒక గ్రామానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గా కాని, మండలానికి కాని, లేదా జిల్లాకు సంబంధించి కాని, రాష్ట్రానికి సంబంధించి కాని, దేశానికి సంబంధించి చక్రవర్తిగా ముఖ్యమంత్రిగా వ్యవహరించడం కాని, లేదా లాస్ట్కి వీళ్ళు ఆ యొక్క లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు పోలీస్ రంగంలో కాని, ఐపిఎస్ ఐఏఎస్ రంగంలో రాణించడం కాని, సెంట్రల్ గవర్నమెంట్కు పూర్తిగా అధికారం వహించడం కాని, ఇటువంటి రంగాలలో బాగా రాణించగలిగేటువంటి వాళ్ళే ఈ యొక్క మకర లగ్నంలో జన్మించిన వాళ్ళు। అలాగే ఈ మకర లగ్నంలో శని కాని, ఆ శనితో పాటు శుక్రుడు కాని, గురువు కాని, చంద్రుడు కాని, వీరిలో ఏ ఒక్కరు కలిసి ఉన్నా కూడా వాళ్ళు తిరుగులేనటువంటి రాజయోగాన్ని అనుభవించేటువంటి మహర్జాతకులుగా చెప్పుకోవాలి। వీళ్ళకు ఎదురుగా ఎవరు కూడా రాలేరు, ఎదుటపడి ఎవరు కూడా జీవించలేరు, ఎదుటపడడానికి ఎదుటి వాళ్ళకి ధైర్యం సరిపోదు। వీళ్ళకి ఎదురుగా వెళ్ళాలంటే అవతల వాళ్ళకి ధైర్యం సరిపోదు। అటువంటి సమర్థవంతమైనటువంటి లగ్నం అని చెప్పుకోవాలి మకర లగ్నం। ఆ లగ్నంలో శని ఉండి ఆ శనికి ఈ యొక్క శుభవీక్షణ గాని కలిగి ఉన్నట్టయితే వాళ్ళు ఆజన్మాంతరం రాజకీయంగా రాణించడమే జరుగుతుంది, రాజుగా వ్యవహరించడమే జరుగుతుంది। అందులో తిరుగులేని ఎదురులేనటువంటి ఏకచక్రాధిపత్యంగా వాళ్ళు రాణించడం జీవించడం కూడా జరుగుతుంది। అలాగే వాళ్ళ యొక్క పల్లి పల్లెల గ్రామ గ్రామాల దేశవ్యాప్తంగా వాళ్ళ పేరు ప్రఖ్యాతలు ఈమడించడం జరుగుతుంటుంది। ఈ లగ్నంలో జన్మించిన వారి వర్ణం ఎక్కువగా చామర ఛాయ వర్ణంతో జన్మించడం కానీ, లేదా నలుపు వర్ణంతో జన్మించడం కానీ, తక్కువగా తెలుపు వర్ణంతో జన్మించడం కానీ జరుగుతుంది। వీళ్ళు ఎక్కువగా ఐరన్ వ్యాపారానికి సంబంధించినటువంటి రంగాలలో, ట్రావెల్స్ రంగంలో కానీ తిరుగు లేకుండా ఎదురు లేకుండా రాణించగలుగుతారు। అలాగే ఎక్కువగా రాజకీయానికి సంబంధించినటువంటి రంగాలలో వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యతలు ఎలా ఉంటాయంటే చాలా తెలివిగా వ్యవహరించడం కానీ, ఎవరిని నొప్పించకుండాను జీవించడం కానీ, వ్యవహరించడం కానీ, ప్రజాభిమానంలో ఎక్కువగా అధిక ప్రజాభిమానం పొంది ఉండడం కానీ, అందరికీ మంచి సహాయం చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉండడం కానీ, ఇటువంటి లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు। అలాగే ఐరన్ వ్యాపార రంగాల్లో బాగా చక్కటి నేర్పరితనం కలిగినటువంటి వాళ్ళు। ఈ యొక్క మకర లగ్నానికి కుంభ లగ్నానికి రెండు లగ్నాలకు శని అధిపతి కావడం వల్ల ఈ యొక్క శని లగ్న మకర లగ్నాధిపతి శని నక్షత్రాలలో పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి శని అధిపతి। లగ్నాలలో కుంభ మకర లగ్నం, కుంభ లగ్నం ఈ లగ్నాల రెండింటికి కూడాను శని అధిపతి। అలాగే ఈ శనికి వారం శనివారం, ఈ యొక్క శనివారానికి అధిపతి లోహం లేకొచ్చేటప్పటికి ఐరన్ లేదా స్టీలు లేదా ఇనుము అని పిలువబడుతుంది। ఈయన యొక్క ఈ లోహానికి శని అధిపతి। ధాన్యంలో నువ్వులు, అలాగే రాళ్లల్లో జాతి రత్నాలు లేకొచ్చేటప్పటికి నీలవర్ణం ఇంద్రనీలవర్ణానికి అధిపతి। అలాగే ఈయన వారాలలో లేకొచ్చేటప్పటికి అష్టమి నవమి అలాగే త్రయోదశి అమావాస్య, ముఖ్యంగా చెప్పాలంటే నవమి త్రయోదశి అమావాస్య ఈ మూడింటికి కూడా ఈ యొక్క శని అధిపతి। అలాగే 12 మాసాలకి కూడా శని అధిపతి। కాబట్టి ఈ లగ్నంలో మకర లగ్నంలో
శని ఉండి ఆ లగ్నంలో మనం జన్మించినట్టయితే రాజకీయంగా యోగవంతమైనటువంటి జీవితం లేదా సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మంచి ఉన్నత అధికారం ప్రజాభిమానం పొందినటువంటి వాళ్ళే ఈ యొక్క మకర లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. శనేశ్వరుడు, శనేచ్చరుడు సూర్యుని యొక్క కుమారుడు, విశ్వకర్మ యొక్క మనమడు. అలాగే ఈ యొక్క శనేశ్వరుడు ఒక మాటలో చెప్పాలి అంటే తల్లి తండ్రి అవుతే ఇద్దరు ఒకటి అవుతే ఈ శనేశ్వరుడు ఒకటి, అనగా తల్లి తండ్రి లాంటి వాడే శనేశ్వరుడు. ఈ యొక్క శని శనివారం రోజుకి అధిపతి, 12 మాసాలకి అధిపతి, ధాన్యంలో నల్ల నువ్వులకు అధిపతి, లోహంలో ఐరన్ అనగా ఇనుముకు అధిపతి, అలాగే జాతి రత్నాలలో ఇంద్రనీలానికి అధిపతి, కాకి నీలము, ఇంద్రనీలము, శ్వేతనీలము అని అనేక నీలవర్ణాలకు అధిపతి, అలాగే నక్షత్రాలలో పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ 3 నక్షత్రాలకు అధిపతి. రాశులలో తను మకర రాశి, కుంభరాశి 2 రాశులకి అధిపతి. అలాగే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలేనాటి శని అనే 3 విభాగాలుగా మనిషిని పట్టి పీడించడం జరుగుతుంటుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే ఒక సూక్ష్మమైనటువంటి విషయాన్ని తెలియచేస్తాను. మనకు అనగా తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకు ఒక పిల్లవాడు తను ఏదైనా తప్పు చేశాడనుకోండి, తల్లిదండ్రులు మొదటిసారిగా ఆ పిల్లవాడికి తెలియచేస్తారు, నాయనా ఆ పని నీవు చేయకూడదు, అలా చేస్తే అది తప్పు అని చెప్పి తల్లిదండ్రులు తెలియచేస్తారు. అప్పుడు 2వసారి ఆ పని ఆ పిల్లవాడు చేయలేదనుకోండి, నా బిడ్డ బంగారము అని అందరికీ చెప్పుకుంటారు. లేదా ఆ పిల్లవాడు వాళ్ళు చేయొద్దన్న పనిని ఆ 2వసారి అదే తప్పును చేశాడనుకోండి, తల్లిదండ్రులు కోపం వస్తుంది, వద్దన్న పని చేశాడని చెప్పేసి ఆ పిల్లవాడిని కొట్టడం జరుగుతుంది, అనగా దండించడం, దండనీతి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు 3వసారి ఆ పని చేయాలంటే ఆ పిల్లవాడికి భయం వస్తుంది, అమ్మ మా అమ్మ కొడుతుందేమో, మా నాన్న కొడతాడేమో అని చెప్పేసి ఆ పిల్లవాడు భయపడి ఆ దెబ్బలు గుర్తుకొచ్చి ఆ పని చేయడు 3వసారి. అలాగే ఆ అటువంటి తప్పు ఆ పిల్లవాడు చేసినందువల్ల తల్లిదండ్రులుగా ఆ పిల్లవాడిని పెద్దవాళ్ళు కాబట్టి శిక్షించారు. అదే తల్లిదండ్రులు తప్పు చేస్తే వాళ్ళని ఎవరు శిక్షిస్తారు, వాళ్ళకంటూ పైవాళ్ళు ఎవరు, పెద్దవాళ్ళు ఎవరు? పిల్లవాడి కంటే తన కన్న తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కాబట్టి ఆ చిన్నవాడిని శిక్షించారు, దండించారు. అదే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించేది ఎవరు అంటే ఆయనే శనేశ్వరుడు, శనేచ్చరుడు. ఆయనే తల్లి తండ్రి, ఈ పెద్దవాళ్ళని శిక్షించేవాడు, దండించేవాడు, దండనీతి ఆయనే. ఎందుకు అనగా వాళ్లకు ఏ విధంగా శిక్ష విధించాలి అంటే జీవన్ అనగా జీవితం అనే మార్గంలో కష్టాలను ఏర్పాటు చేస్తాడు, అవి అష్ట కష్టాలు అని చెప్పడం జరుగుతుంది. అనగా ఆరోగ్యపరమైనటువంటి కష్టము, ఆర్థికపరమైనటువంటి నష్టము, శారీరక శ్రమ, శరీర శ్రమ, కష్టము, ప్రమాదాలు అనేక రూపాలలో ఆయన వాళ్ళని పట్టి ఏడిపించడం, పీడించడం జరుగుతుంది. ఎందుకు అనగా వాళ్ళు చేసినటువంటి తప్పుకు ఇక్కడ క్షమాపణ అన ప్రక్షాళన పరిష్కారం ఆయన ఆ రూపంలో వాళ్లకు దండనీతి ద్వారా తెలియచేస్తున్నాడు. అప్పుడు వాళ్ళు అది తెలుసుకొని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అని, మనం చేసిన తప్పుకి ఇటువంటి కష్టాలు ఏర్పడుతున్నాయేమో అని చెప్పేసి వాళ్ళు మరల అటువంటి తప్పులు చేయకుండా సరిదిద్దుకున్నట్టయితే వాళ్ళ జీవితం తప్పకుండా మళ్ళీ పరిష్కార మార్గం చక్కగా ఏర్పడుతుంది. లేదా ఆ చేసినటువంటి తప్పు ఒక తప్పుకు ఇలా కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, దేవుడే లేడు అని చెప్పేసి దేవుడి పైన విరక్తి పొంది విసిగిపోయి మరల పదే పదే తప్పులు చేసినట్టయితే వాళ్ళకి ఏకంగా బలమైనటువంటి శిక్ష, అదే మృత్యు రూపంలో శిక్షను విధిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే అది శరీర భాగాలందు పాదాల నుంచి శిరస్సు దాకా గోడలపైన బల్లి బాకుతూ పోయినట్టుగా శనేశ్వరుడు మన శరీర అంగాల నుంచి అనగా శరీర భాగాల్లో అంగాంగాలను సంచరిస్తూ శిరస్సు వరకు సంచారం చేస్తాడు. పాదాలలో మొదలుపెట్టినప్పుడు
ఆ యొక్క మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఒక చోట కూడా ప్రశాంతంగా ఉండడు. ఇల్లిల్లు ఇది ఇది ఊరు ఊరు దేశ దిమ్మరై తిరుగుతూ ఉంటాడు. ఆ మనిషి యొక్క స్వభావం, ఆ యొక్క మనిషి జన్మత తన యొక్క మనస్తత్వం మంచిది అయినట్టయితే అతను పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు, పుణ్యకార్యాలు అంటూ ఆ విధంగా తిరగడం జరుగుతుంది. అదే తన యొక్క మూర్ఖుడు శతమూర్ఖుడు వాని యొక్క మనస్సు స్వభావం చెడు స్వభావం అయితే వాడు వ్యర్థంగా తిరగడం, లోకాన్నంతా కూడా చెడగొట్టడం, అందరినీ చెడగొట్టడం, వ్యర్థంగా తిరగడం, వ్యర్థంగా అన్నిటినీ కూడా వినాశనం కావించడం జరుగుతూ ఉంటుంటాయి. అంతేకాకుండా ఆ పాదాలలో ఉన్నంతసేపు మనిషి శరీరానికి సంబంధించి, పాదాలకు సంబంధించి, కాళ్ళకు సంబంధించినటువంటి ఎముకలు ఇరుగుతూ ఉండడము, ప్రమాదాలు సంభవిస్తూ ఉండడము, చర్మ వ్యాధులు గాయాలు తగులుతూ ఉండడము, కురుపులు గుళ్ళలు చీము నెత్తురు అని కారుతూ ఉండడము, లేదంటే మచ్చలు పొడలు బొల్లి అని రకరకాలైనటువంటి వ్యాధులతో వాళ్ళని హింసించడం జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి పాదాల నుంచి అంగం వరకు వచ్చేటప్పటికీ, అంగానికాడికి వచ్చేటప్పటికీ స్త్రీ పురుషుల ఇద్దరికీ కూడా పరీక్షా సమయంగానే ఉంటుంది. జీవిత శీల పరీక్ష ఉన్నంత విధంగా ఉంటుంది. అక్కడి నుంచి నాభి, నాభికి వచ్చినప్పుడు పొట్టకు సంబంధించినటువంటి అజీర్ణ వ్యాధులు, ఏదైనా తిన్న అరక్కపోవడం, మళ్ళీ పుల్లగా రిటర్న్ తేపులు రావడం, లేదా పేగులు మడతలు పడుతుండడము, పేగులు పొక్కుతుండడము, కడుపులో పుండ్లు గెడ్డలు పుడుతుండడము, లేదంటే ఆపరేషన్ అనే రూపంలో కత్తెరతో కత్తిరించడం, లేదంటే కత్తి కోట్లు దిగబడుతుండడము, ఇటువంటివి అనేక లోపాలు సంభవిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి వక్షస్థలానికి వచ్చేటప్పటికీ ఆ యొక్క శని వక్షస్థలమందు సంచారం చేసేటప్పుడు అంతకు మునుపు అందరూ రౌడీల్లాగా మనోధైర్యంతో అందరినీ లెక్క చేయకుండా ఉంటారు. ఆ యొక్క వక్షస్థలానికి రాగానే శనేశ్వరుడు వారి శరీరాన్నంతా కూడా పీడింప చేయడం జరుగుతుంది. ఎదలు ఇంచుకున్నటువంటి వాళ్ళు కూడా మెడలతో సహా వంచవలసినటువంటి సమయం ఏర్పడుతుంది. అనగా ప్రతిదానికి భయాన్ని కల్పించడం, భీతిని కల్పించడం, ప్రతిదానికి భయపడడం, లాస్ట్కు చిన్న విషయానికి కూడా చీమ చిటుక్కుమన్న ఉలిక్కి పడడం, భయపడడం అనేది భయభ్రాంతివంతుడవుతాడు, భీతివంతుడవుతాడు. భయం అనే ఒక రూపంలో ఆయన వారిని శిక్షించడం కూడా జరుగుతుంది. అటువంటి అనేక విషయాలలో బాధ పెట్టడం, హింసించడం కూడా జరుగుతుంది. అక్కడి నుంచి కంఠానికి వచ్చి సంచారం చేసేటప్పుడు వాక్కు శుద్ధి లోపిస్తుంది. ఆ వాక్కు శుద్ధి అనగా వారు కఠినమైనటువంటి మాట్లాడడం, కఠోరమైనటువంటి మాటలు, అలాగే దుష్భాషలు అనగా దుర్భాషలు ఆడడం, ఎదుటి వాళ్ళని దూషించడం, తిట్టడము, అందరినీ కూడా చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరపడి మాట్లాడడం, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, ఎదుటి వాళ్ళ దగ్గర దెబ్బలు తినేంత వరకు కూడా తీసుకువెళ్తాడు. తర్వాత వాళ్ళను దెబ్బ అంటే కొట్టేయడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఆ దెబ్బలు పడిన తర్వాత నోరు అదుపులో పెట్టుకోవడం, ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి అని నడుచుకోవడం కూడా జరుగుతుంది. అటువంటి శిక్షను కూడా విధిస్తాడు. అక్కడి నుంచి నేత్రాలకు వస్తాడు. నేత్రాలకు వచ్చినప్పుడు నేత్రత్రయాయవం షట్ అనగా ఈ నేత్రాలలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు నిద్ర మత్తు ఎక్కువగా ఉండడం, మత్తు పానీయాలతో తులతూగుతూ ఉండడం, అరకన్నుతో ఉండడం. ఈ అరకన్నుతో ఉన్నప్పుడు నరుడికి శని సంచారం చేయడం వల్ల నరజిష్టి అని చెప్పడం జరుగుతుంది. నరజిష్టి ఆ యొక్క నరుడికి శనేశ్వరుడు కళ్ళకు పట్టినప్పుడు నరజిష్టి అని పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఆ నరజిష్టిని నరుడు అనుభవించలేడు, నారాయణుడు కూడా భరించలేడు. నల్లరాయి అయినా సరే పగిలి తీరవలసిందే. ఏదైనా సరే అటువంటి వాడి దృష్టిలో ఏదైనా పడినా అది వినాశనమైపోతుంది. ఇప్పుడు ఒక దేవాలయమే ఉంది. ఆ దేవాలయంలో దేవుడు అందంగా ఉన్నాడు, ఆ దేవుడు అలంకారంగా ఉన్నాడు, ఆ గుడి భక్తులతో బాగా అలరారుతుంది. అప్పుడు ఈ వీని యొక్క దృష్టి పడిందంటే ఆ దేవుడు కూడా కష్టాలే. ఎందుకనగా ఈరోజు 100 మంది వచ్చే భక్తులు ఆ యొక్క వాణి యొక్క దృష్టి ప్రభావం వల్ల రేపు 90 మంది, ఆ మరుసటి రోజున 80 మంది, క్రమక్రమంగా ఆ వచ్చేటువంటి భక్తుల యొక్క
రద్దీ తగ్గిపోవడము, తర్వాత పూర్తిగా భక్తులే రాకుండా ఆ గుడి నిలబడిపోవడము, ఆ తర్వాత ఆ గుడిలో కోతులు, గబ్బిలాలు, గుడ్లగూబలు, పావురాళ్ళు, చీమలు, పాములు, సర్వ క్రిమి కీటకాదులకన్నిటికీ కూడా ఆట స్థలంగా ఏర్పడుతుంది. అటువంటి గుడిని మనము ముందుగానే వీని యొక్క దృష్టి దోష ప్రభావాన్ని పరిష్కారం చేసుకోవడానికి పుణ్యాహవచనం అనే రూపంలో ఆ గుడిని ఎప్పటికప్పుడు పవిత్రం చేసుకుంటూ ఉంటే ఎటువంటి నష్టము జరగదు. అందుకే మనం దేవుడికి 24 గంటలు కూడా హారతిని ఎందుకు ఇస్తామంటే, ఎవరి దృష్టి కూడాను సోకకుండా, అది ఎవరి దృష్టి కూడా తగలకుండా ఉండడానికి ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులకి 24 గంటలు కూడా హారతిని ఇస్తూ ఉంటాము. అనగా ఆ హారతి రూపం ద్వారా ఆ దేవుడికి దృష్టిని తీస్తున్నాము. ఆ యొక్క దేవతామూర్తికి తీసినటువంటి హారతిని, దృష్టిని మనం కూడా దర్శనం చేసుకున్నట్టయితే మనలో ఉన్నటువంటి సర్వ సకల పాప ప్రక్షాళన కూడా ప్రక్షాళన జరిగిపోతుంది. అటువంటిది ఈ యొక్క నరదృష్టి. దేవుడికే తప్పలేదంటే ఇంకా ఎంతటి వారైనా సరే అనుభవించక తప్పదు అనేది ఈ యొక్క దోష ప్రభావం. దానికి తెలుసుకొని సమయానుకూలంగా మనం దాన్ని పరిష్కరించుకోవడం అనేదే మొదట చేయవలసినటువంటి ప్రక్రియ, అనగా క్రియా విధానం, శాంతి విధానం. దానికి సంబంధించి శనికి సంబంధించి శాంతి హోమము, లేదా నువ్వులు దానం చేయడము, లేదా ఆ నువ్వుల్లో బెల్లం కలిపి ఆవుకు తినిపించడం కానీ, ఇటువంటివన్నీ కూడాను చిన్నపిల్లలకి స్వీట్లు పంచడం కానీ, లేదా శనేశ్వరునికి సంబంధించినటువంటి శాంతి హోమాది కార్యక్రమాలు జరిపించడం వల్ల ఎటువంటి నరదృష్టి అయినా సరే, ఎటువంటి సమస్త గ్రహదోషాన్నైనా సరే ప్రక్షాళన కావించడం జరుగుతుంది. ఇటువంటిది ఈ యొక్క పరిష్కార మార్గం. అంతేకాకుండా నీలం, ఇంద్రనీలం అనే జాతిరత్నాన్ని ఆ యొక్క శని హోరలో శనివారం రోజు శనీశ్వరునికి విశేష మంత్రమైనటువంటి మంత్ర జపం జరిపించి ఆ యొక్క జాతిరత్నాన్ని ధరించినట్టయితే వాళ్లకు విశేషవంతంగా ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. అన్ని విషయాలలో కూడా చక్కగా అభివృద్ధి చెందుతారన్నదే ఈ విషయం. తర్వాత శిరస్సుకు వచ్చేసి ఆ యొక్క శనీశ్వరుడు వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుంది. దాన్ని ఏలేనాటి శని రూపంలో వీరి యొక్క సర్వాంగాలని పట్టి పీడించి పిప్పి చేసి వదిలేయడం జరుగుతుంది. ఒక వస్త్రాన్ని మనము నీళ్ళల్లో తడిపి ఆ యొక్క వస్త్రంలో ఉన్న నీళ్ళని ఎలా వడబిండేస్తే నీళ్ళన్నీ కూడా వచ్చిపోతాయో ఆ విధంగా వీళ్ళ యొక్క సంసార జీవితాన్ని, శరీర జీవితాన్నంతా కూడా పిండి వదిలేయడం కూడా జరుగుతుంది. ఆ యొక్క సమస్యను అనుభవించకుండా ముందే మనం పరిష్కార మార్గం చేసుకున్నట్టయితే కొంతవరకు ఉపశమనము, ఊరట, మనశ్శాంతితో జీవనం కొనసాగిపోతుంది. శుభం.